Mama. Welcome to Fun Science Magic Games and Puzzles Episode 88. మరి 87th ఎపిసోడ్ లో మీకు ఇచ్చిన పజిల్ బాల్ పిరమిడ్. నేను పిరమిడ్ లో అరేంజ్ చేసి చూపించాను, దాన్ని ఏమో 4 పార్ట్స్ కింద డిటాచ్ చేశాను. మళ్ళీ వీటిని అసెంబుల్ చేయాలి పిరమిడ్ లాగా. మరి రకరకాలుగా ట్రై చేస్తే ఒక్కొక్కసారి వెంటనే కుదరడం లేదు. చాలా సింపుల్గా చేయొచ్చు. చూడండి ఎంత సింపుల్గా చేయొచ్చో. ఇవేమో 3+3 6, ఇదేమో 4 కదా. ఈ పార్ట్ని దీని మీద ఉంచుదాం. అట్లాగే ఇక్కడ 4 ఉన్నాయి. ఈ 3+3 6 కదా, ఈ 6 మీద ఈ 4లో ఉంచుదాం. ఓకే, ఇప్పుడు రెండు చేతులతోటి ఈ పార్ట్ తీసుకోండి. ఓకే, మీరు ఏం చేస్తున్నారు, ఇలా ట్రై చేస్తున్నారు. ఇలా ట్రై చేస్తే మరి పిరమిడ్ రాదు. ఇట్లా ఉంచి ఇలాగ తిప్పండి. చూడండి, పిరమిడ్ వచ్చిందా లేదా? దట్స్ ఆల్. ఓకే ఫ్రెండ్స్, ఈరోజు సైన్స్ ట్రిక్, చిన్న సైన్స్ మ్యాజిక్ తోటి ఆ సైన్స్ ట్రిక్ ఏంటో చూద్దాము. ఇది ఒక గ్లాస్ టెస్ట్ ట్యూబ్. ఈ గ్లాస్ టెస్ట్ ట్యూబ్ని నేను బ్రేక్ చేస్తున్నాను. చూడండి, ఇందులో ఒక బ్లాక్ పేపర్లో పెట్టి ఓకే ఒక నాప్కిన్ రింగ్ పెట్టి చూడండి, టెస్ట్ బ్రేక్ అయిపోయింది. ఓకే, ముక్క ముక్కలు అయిపోయినాయిపోయింది ఈ టెస్ట్. చూడండి, ఇలా పప్పు పప్పు అయిపోయింది, స్మాల్ పీసెస్ అయిపోయింది. ఈ స్మాల్ పీసెస్ అయిపోయినటువంటి ఈ ముక్కల్ని బట్టలు వేస్తున్నాను. రైట్, ఇప్పుడు నేను ఈ బీకర్లో ఏం వేసాను, ముక్కలు ముక్కలు వేశాను. ఓకే, ఆ ముక్కలు కలిపేస్తున్నాను. మొత్తం అంతా కలిపేశాను. ఇప్పుడు ఆ ముక్కల్ని మళ్ళా ఒక టెస్ట్ ట్యూబ్ లాగా మనం బయటికి తీయగలమా? ఇజ్ ఇట్ పాసిబుల్? చూడండి ఒకసారి. ఎస్, చూడండి మళ్ళా ముక్కలు అయిపోయినటువంటి టెస్ట్ ట్యూబ్ మళ్ళీ కలిసిపోయి వచ్చేసింది. ఇది ఒక మ్యాజిక్ ట్రిక్ లా కనిపిస్తుంది. ఇందులో ఉన్నటువంటి ఇన్వాల్వ్ అయినటువంటి సైన్స్ ఇది ఎలా డిజపియర్ అయింది. ఇందులో నేను తీసుకున్నది ఈ గ్లాస్ బాటిల్లోనేమో వాటర్, ఈ గ్లాస్ బాటిల్లోనేమో వెజిటబుల్ ఆయిల్ తీసుకున్నాను. ఇక్కడ మనకి టెస్ట్ ట్యూబ్లో కూడా ఆయిల్ ఉంది. ఈ ఆయిల్తో ఉన్నటువంటి టెస్ట్ ట్యూబ్ ఇండెక్స్ ఆఫ్ రిఫ్రాక్షన్ మరియు ఆ వెజిటబుల్ ఆయిల్ యొక్క ఇండెక్స్ ఆఫ్ రిఫ్రాక్షన్ ఇంచుమించు ఒకటే. అందువలన ఈ గ్లాస్ బాటిల్ నుంచి వచ్చేటువంటి లైట్ రేస్ బెండ్ అవ్వలేదు, అందువలన మనం దీన్ని చూడలేకపోతున్నాం. మరి దీనిని మళ్ళీ చూడండి, ఈ వాటర్లో పెట్టామనుకోండి, ఎందుకంటే వాటర్ యొక్క ఇండెక్స్ ఆఫ్ రిఫ్రాక్షన్ వేరు, ఆయిల్ వేరు కదా, అందువలన లైట్ బెండ్ అవుతుంది, మనం చూడగలుగుతున్నాం. దీన్నే మళ్ళీ ఈ వెజిటబుల్ ఆయిల్లో మనం ఇన్సర్ట్ చేస్తే ఆల్మోస్ట్ అది డిజిపేర్ అయినట్టుగా మనకు కనిపించడం లేదు. ఇండెక్స్ ఆఫ్ రిఫ్రాక్షన్ వల్ల ఇది సాధ్యమైంది. ఫ్రెండ్స్, ఈరోజు మ్యాజిక్ ట్రిక్ ఫన్ సైన్స్. ఓకే, మరి ఫన్ సైన్స్ చూడండి ఒకసారి. ఓకే, ఇట్స్ గాన్. మరి మాయమైపోయిన ఫన్ సైన్స్ ఎక్కడ ప్రత్యక్షం అవుతుందో మళ్ళీ చూద్దాం. ఒకసారి ఒక మ్యాజిక్ ఫైర్ బాక్స్ చూడండి ఒకసారి. ఎంటి మ్యాజిక్ ఫైర్ బాక్స్ దీనికి పైన లీడ్ పెడుతున్నాను. మరి 1 2 3
science. It's empty. That's all. బోట్ పజిల్ చూడండి ఒకసారి, బోట్ పజిల్ ఎలా ఉందా? ఇక్కడ ఒక బోట్ లాగా ఉంది, లోపల చూడండి రెండు బాల్స్ ఉన్నాయి. ఈ బాల్స్ మనం చూడండి అయితేనేమో ఇక్కడ జాయిన్ అవుతున్నాయి, లేదా ఇక్కడ ఈ హోల్లోకి వస్తున్నాయి. ఇక్కడ ఒకటి వస్తుంది, రెండోది రావలేదు. ఇటు వస్తే ఇది వచ్చేస్తుంది, లేదా రెండు ఒకే దాంట్లోకి వస్తున్నాయి. లేదా చూడండి ఒకసారి, ఒకసారి ఇది గోల్లోకి వచ్చింది కానీ ఇది రాలేదు. ఇప్పుడు పజిల్ ఏమిటంటే, మీరు ఎట్లా అరేంజ్ చేస్తారో తెలియదు. ఈ బాల్ ఏమో ఇక్కడ ఈ గోల్ అవ్వాలి, ఈ బాల్ ఏమో ఇందులో పడాలి. ఇది తీస్తే ఇప్పుడు ఈ గోల్ ఇందులో వేసే ప్రయత్నం చేస్తేనేమో చూడండి ఈ బాల్ వచ్చింది కానీ ఈ బాల్ బయటకు వచ్చేసింది. ఇక్కడ ట్రై చేస్తేనేమో ఈ బాల్ ఇందులో పడింది కానీ ఈ బాల్ పడలేదు. ఈ బాల్ ఈ గోల్లో, ఈ బాల్ ఈ గోల్లోనూ, రెండింటిలోనూ కూడా ఎట్ ఏ టైం పడాలి. మరి ఎలా చేస్తే చాలా సింపుల్గా చేయొచ్చు, ట్రై చేయండి ఒకసారి బోట్ పజిల్. ఫ్రెండ్స్ ఈరోజు కొటేషన్, మరి ప్రకృతి వికృతి సంస్కృతి ఆ మూడింటి యొక్క నిర్వచనము ఒకే కొటేషన్లో ఉంది. చూడండి ఒకసారి, మన ఆహారం మనం తినడం ప్రకృతి, ప్రక్కవాడికి లోకొని తినడం వికృతి, లేనివాడికి కొంత పెట్టడం సంస్కృతి. సో మై డియర్ ఫ్రెండ్స్, మీ అందరూ కూడా ఉన్నత విద్యావంతులై ఉన్న స్థానానికి ఉన్నత స్థానానికి చేరి లేనివాళ్ళకి సహాయం చేసేటువంటి సంస్కృతిని కలిగి ఉండి సంస్కారవంతులుగా మారతానని మనస్ఫూర్తిగా ఆశిస్తూ, విష్ యు ఆల్ ది బెస్ట్, మీ గోపి మామా.